अल्लूर जिला एजेंसी प्रांत उकुंपेट मंडल स्थानिक मिलियाकुट पंचायती कुलपाड़ ग्राम में नेडु तेलुगुदेशं पार्टी राष्ट्र एसपी सेल अध्यक्षुलैनटुवंटि मन सिवेरी दोनिदोर गारु नेडु ई ग्रामंलो बादुरे बादुडु कार्यक्रमं एर्पाटु चेशारु। निजंगा राष्ट्र प्रभुत्वं वलन धरलु పెంచి గిరిజనులకు ఇబ్బంది పెడుతున్నారా లేదా అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం సార్। ఇప్పుడు ఉన్న అధికార ప్రభుత్వం వల్ల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారా? ఇప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఒక అవకాశం ఇవ్వండి, గిరిజనుల జీవితాన్ని పూర్తిగా మెరుగుపరుస్తాను అని ఆయన స్పష్టమైనటువంటి పాదయాత్రలో స్పష్టమైన హామీ ఇచ్చారు। కానీ ఆయన అధికారంలో వచ్చిన తర్వాత గిరిజనులకు గిరిజనులు కొనుక్కోలేని పరిస్థితికి నెట్టవేయబడ ఇంత పెరిగిన రేటు, నూనె రేటు, ఉప్పు రేటు, పప్పు రేటు, నిత్యావసర వస్తువుల రేటు ఈ పరిమితంగా పెంచడం వల్ల సాధారణ మధ్యతరగతి గిరిజనులు వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితికి నెట్టవేయబడ అసలుకే గిరిజనుల జీవితాలు అంటే చితికిపోయినంత జీవితాలు అంతంత మాత్రమే ఎక్కడికి వెళ్ళినా అంతంత మాత్రంగా కొనుగోలు శక్తి లేదు, కొట్టు కొట్టే స్తోమత లేదు, ఆర్థిక స్తోమత లేదు। ఈ పరిస్థితుల్లో 80 90 రూపాయలు ఉన్నటువంటి నూనె రేటు 240 రూపాయలు పెంచితే ఒక గిరిజనుడు ఏ రకంగా కొనుక్కొని జీవించగలడు? అలాగే ఉప్పు రేటు, పప్పు రేటు రెట్టింపు చేస్తే సామాన్య గిరిజనుడు ఏ రకంగా కొనుకోగలుగుతాడు? అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులు బ్రతకలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పక అది వాస్తవం కూడా। అంటే ఇప్పుడు మన్యూలో ఏంటంటే గిరిజనులకు ప్రత్యేక నిధులు ఏర్పాటు చేస్తున్నాము, విద్య వైద్య కనీస మౌలిక సదుపాయాలు ఎక్కడ కూడా లోటు లేకుండా చూస్తున్నామని చెప్పని అలా అంటున్నారు। మరి ఇప్పుడు మన ఏజెన్సీలో కనీస మౌలిక సదుపాయాలు అన్ని గ్రామాల్లో ఉన్నాయంటారా? ఆయన అంటే అధికారంలో వచ్చి 3.5 సంవత్సరాలు, ఈ 3.5 సంవత్సరం కాలంలో ఏ గిరిజన ప్రాంతంలోకి వెళ్ళి చూసినా ఏ మూడు నేను అనేకమైనటువంటి మారుమూల ప్రాంతం తిరుగుతున్నాను। నేను తిరిగినటువంటి మారుమూల ప్రాంతంలో ఒక్కటి అంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదు। ఎక్కడ మంచినీళ్ళు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఎక్కడ ఏ మారుమూల ప్రాంతానికి కూడా ఆయన ఏర్పాటు చేయలేదు, అది వాస్తవం। అది వాళ్ళు కల్లిబోలి మాటలు, పేపర్ వాళ్ళ ఎమ్మెల్యే గారు అంటారు పలాన దగ్గర మంచినీళ్ళు ఇస్తాము, రోడ్లు ఇస్తున్నాం, అది ఇస్తున్నాం అన్నారు, ఎక్కడ దానికి సమాధానం చెప్పాలి కదా, చూపి రుజువు చేయమనండి, ఫలాన ఊర్లో ఇది ఇస్తున్నాము మంచినీళ్ళు ఇస్తున్నామని రుజువు చేయమనండి। ఇక్కడ ఉదాహరణ ఈ ఊర్లో వచ్చాము, ఈ ఊరు వచ్చినప్పుడు బీటీ రోడ్డు చేస్తామన్నారు, ఆ బీటీ రోడ్డు కనీసం ఒక 5 పర్లంగా ఉంటుంది, అది చేయాలని పరిస్థితిలో ఉన్నారు। ఇక్కడ మంచినీళ్ళు సమస్య చాలా తీవ్రంగా ఉంది, ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి మొరపెట్టుకున్నారు అయినా కానీ పట్టించుకోవట్లేదు, అడిగితే అధికారుల దగ్గర అడిగితే పిఓ గారిని అడిగితే మాకు నిధులు లేవు అంటున్నారు, ఒక పక్క ఎమ్మెల్యే గారు కూడాను మాకు నిధులు లేదంటున్నారు। మరి ఎక్కడ ఏ ప్రాంతం ఎక్కడ ఏ ఊర్లో వాళ్ళు మౌలిక సదుపాయాలు కల్పించారు? మొత్తానికి గిరిజన ప్రాంతంలో ఎక్కడ ఎటువంటి మౌలిక సదుపాయము కల్పించలేదు। నేను జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండా కూడా కనబడదు అంటున్నారు, ఇంకా వాళ్ళ జెండాలు కనబడతాయో లేదో ఇది నిజంగా చెప్పాలంటే ఒక ఓటు అడిగే దమ్ము ధైర్యము ఒక తెలుగుదేశంకే ఉంది। ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక మన గిరిజన ప్రాంతంకి అభివృద్ధి జరిగింది, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేశారు, మంచినీళ్ళు సౌకర్యం కల్పించారు, కరెంటు సౌకర్యం కల్పించారు, కాలేజీలు పాఠశాలలు కట్టారు, ఎక్కడ బెస్ట్ అవైలబుల్ పాఠశాలలకి సీట్లు కల్పించారు, విద్య మీద చాలా అభివృద్ధి చేశారు, జియో నెంబర్ 3 అది తెలుగుదేశం ప్రభుత్వం, దానివల్ల అనేకమైన మన గిరిజనులందరికీ ఉద్యోగాలు వచ్చాయి। ఈరోజు గిరిజనులు ఈ స్థితికి ఉన్నామంటే అది తెలుగుదేశం ప్రభుత్వం దయ వల్లనే। మరి మాకు ఓట్లు అడిగే దమ్ము ధైర్యం ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఓట్లు అడిగే దమ్ము ధైర్యం ఉందా అని ప్రశ్నిస్తున్నాను। ఎందుకంటే వాళ్ళు చేసింది ఏమీ లేదు, చూపించమనండి, ఈ 3.5 సంవత్సరంలో ఎక్కడ ఒక అభివృద్ధి ఎక్కడ జరగలేదు, ఎవరికి ఎటువంటి ఉద్యోగం, వాళ్ళు ఉద్యోగం క్యాలెండరు ప్రకటన చేశారు, ఒక్క ఉద్యోగం క్యాలెండరు ప్రకటన ఇచ్చిన తర్వాత జాబ్ లేని క్యాలెండర్,
అయిపోయింది అది. జాబ్ క్యాలెండర్ ప్రకటన చేశారు, అక్కడ జాబ్ లేదు, ఎక్కడ తీయలేదు, స్పెషల్ డిఎస్సి తీయలేదు. మరి గిరిజనులకు ఏం ఉద్యోగం ఇచ్చారు, లేదా గిరిజన ప్రాంతానికి ఏం అభివృద్ధి చేశారు, గిరిజన యువతకి ఏం అవకాశం కల్పించారు, ఎట్లా ఓట్లు అడుగుతారు? అది రాబోయే రోజుల్లో మా జెండా కాదు, వైఎస్ఆర్ జెండా నామరూపం లేకుండా చేయడానికి గిరిజనులందరూ సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. చివరి దొన్నదార్ గారి ఆరోపణల మేరకు నేడు గిరిజన ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే నేడు మూడు పూట్ల తినేందుకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వం కేవలం వారి సిద్ధాంతాలకి వారికి ఏంటంటే మేము అధికారంలో ఉన్నాము, మేము ఏటి చెప్తే అదే విధంగా వాళ్ళందరూ కూడా వ్యవహరిస్తున్నారని చెప్పని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేపట్టడం ఖాయం, గిరిజనులకి న్యాయం చేయడం ఖాయమని చెప్పని ఆయన అంటున్నారు. మరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు మరి అందరూ వేచి చూడాల్సిందే.